హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. మనం ప్రీవియస్ గా ఈరోజు మనం అథమెటిక్ రీజనింగ్ గురించి డిస్కస్ చేసుకుందాం. మనం ప్రీవియస్ గా ఈ నెంబర్ సిస్టమ్స్ గురించి, బాడ్మాస్ రూల్స్ గురించి అండ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ గురించి, ఎల్సిఎం హెచ్సిఎఫ్ గురించి, రిజిస్ట్రేషన్ ప్రొపోర్షనల్ గురించి, పర్సంటేజ్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మెన్సురేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ ఫస్ట్ ది సైడ్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 4:3 అండ్ ద ఏరియా ఈస్ 972 స్క్వేర్ మీటర్స్. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అంటారు. ఇప్పుడు ఒక సైడ్ ఆఫ్ ది రెక్టాంగిల్ అనేది రేషియోస్ ఎలా ఉన్నాయంటే, సైడ్స్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఒకటి 4:3 రేషియోలో ఉంటే, దాని ఏరియా 972 స్క్వేర్ మీటర్స్ లో ఉన్నట్టే దాని పెరిమీటర్ అంటే చుట్టుకొలత ఎంత అని అంటున్నారు. ఇప్పుడు మనకి పర్టికులర్ గా మనకి ఈ లెంగ్త్ బ్రెత్ అనేది కరెక్ట్ గా మనకి ఎగ్జాక్ట్ గా మనకు తెలియదు. ఒక రేషియో అనేది ఇచ్చారు. సో 4x into 3x అని మనం అనుకుంటే, వినోది ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ అంతా వైశాల్యం, లెంత్ ఇంటూ బ్రెత్. సో లెంత్ ఇంటూ బ్రెత్ మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు కాబట్టి మనం 4x into 3x అనేది మనం ఎజ్యూమ్ చేసుకున్నాం. సో 4x into 3x ఈక్వల్స్ టు ఎంత ఈక్వల్ చేయాలి, ఇక్కడ ఏరియా ఎంత ఇచ్చారంటే 972 స్క్వేర్ మీటర్స్ అనేది ఒకటి జరిగింది. సో 4 into 3 12 x² ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 972. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 12 81 సార్ 972. సో ఎక్స్ ఈక్వల్స్ టు 99 సార్ 81 మనకి ఎక్స్ వాల్యూ అనేది వచ్చింది. సో మనకి లెంత్ అనేది బ్రెత్ అనేది ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయటం ఈజీయే, ఎందుకంటే ఎక్స్ వాల్యూ తెలిసింది కాబట్టి. 4 into 9 36 అండ్ నెక్స్ట్ 3 into 9 27. ఇప్పుడు పెరిమీటర్ ఫార్ములా ఏంటంటే 2 into L+P. పెరిమీటర్ ఫార్ములా ఏంటంటే 2 into L+P. సో 2 into L వాల్యూ 36 + 27 టోటల్ గా 126 మీటర్స్ అనేది పెరిమీటర్ అనేది రావటం జరిగింది. ఇది మెన్సులేషన్ నుంచి. ఇది రెక్టాంగిల్ నుంచి అడిగారు. ఒక్కొక్కసారి మనకు సర్కిల్స్ లేదంటే ట్రయాంగిల్స్ నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్. ఏ అండ్ బి కంప్లీట్లీ వర్క్ ఇన్ 6 డేస్. ఏ అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 10 డేస్. ఇఫ్ బోత్ టుగెదర్ కెన్ డూ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్. ఏ మరియు బి ఇద్దరు కలిపి 6 రోజుల్లో పని చేస్తే ఏ ఒక్కడే అదే పనిని 10 రోజుల్లో చేస్తారంట. అదే ఇఫ్ బోత్ టుగెదర్ కెన్ డూ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్, అదే ఇద్దరు కలిసి అయితే ఎన్ని రోజుల్లో చేస్తారు అని అడుగుతున్నారు. ఇక్కడ ఏ అండ్ బి అంటే 1/6, ఏ ఒక్కడు 1/10. సో దీన్ని యాడ్ చేస్తే ఇప్పుడు 6 ఏ ఒక్క రోజుకనేది చూసుకోవాలి, అంటే 1/6 అనేది చూసుకోవాలి. ఇక్కడ ఈ టాపిక్ అనేది టైమ్ అండ్ వర్క్, అదే టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్ వైజ్ గా ఒక్కొక్క టాపిక్ వైజ్ గా నేను చెప్తాను. కానీ ఇప్పుడు షార్ట్ టైం కాబట్టి, ఇంకా 30 డేస్ ప్లాన్ కాబట్టి తొందరగా నేర్చుకుందాం. ఈ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి డెఫినెట్ గా ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ 1/6 + 1/10, ఇక్కడ 8/ ఇది ఎల్సిఎం చేస్తే ఈ వాల్యూ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ దీన్ని ఏంటంటే హౌ మెనీ డేస్ అన్నారు కాబట్టి 15/4 3.75 డేస్ లో ఇద్దరు కలిసి చేయడం జరుగుతుంది. అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్, ఏ బాయ్ వాక్స్ అట్ స్పీడ్ 4 కిలోమీటర్స్ పర్ అవర్, హౌ మచ్ టైమ్ డస్ హీ టేక్ టు వాక్ డిస్టెన్స్ 20 కిలోమీటర్స్. 4 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో ఒక బాయ్ నడిస్తే 20 కిలోమీటర్స్ కి ఎంత టైమ్ లో నడుస్తున్నారు అంటారు. ఇప్పుడు మీరు డిస్టెన్స్ ఫార్ములా, ఇప్పుడు సపోజ్ టైమ్ డిస్టెన్స్ ఫార్ములా లేకపోతే టైమ్ ఫార్ములా లేకపోతే స్పీడ్ ఫార్ములా తెలుసుకోవాలి అనుకుంటే మీరు డిటిఎస్, ఇది షార్ట్ కట్ ఏంటంటే డిటిఎస్ మూవీస్ ఉంటాయి కదా, ఇప్పుడు మన డిటిఎస్ సౌండ్లు అంటారు, డిటిఎస్ సౌండ్స్ అది గుర్తుంచుకోండి, డిటిఎస్ సౌండ్స్ అని. డిటిఎస్ అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. డిస్టెన్స్ ఈక్వల్స్ టు టైమ్ ఇంటూ స్పీడ్. అప్పుడు టైమ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇక్కడ మనకు ఏమడిగారు, టైమ్ అడిగారు. ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చారు, స్పీడ్ ఇచ్చారు. డిస్టెన్స్ 20 కిలోమీటర్స్ అంటే 20, స్పీడ్ ఎంత 4 కిలోమీటర్స్ పర్ అవర్. టైమ్ ఈక్వల్స్ టు ఫార్ములా అయితే డిస్టెన్స్ బై స్పీడ్ ఈక్వల్స్ టు 5 అవర్స్. అండ్ నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి కూడా క్వశ్చన్స్ ఏంటంటే, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటంటే PTR/100, అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి ఇక్కడ క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3000 5% 2 ఇయర్స్ అయితే కాంపౌండ్ యాన్యువల్లీ ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఇప్పుడు కూడా యాన్యువల్ గానే క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు చూస్తే మనం బ్యాంక్ వెళ్తే 8% ఇంట్రెస్ట్, 9% ఇంట్రెస్ట్ అని అంటారు. ఇక్కడ మనం ఏంటంటే మన ఇంట్లో తీసుకున్నది మనకి మంత్లీ ఇంట్రెస్ట్ ఉంటుంది,
అదే కామన్ గా అయితే ఇయర్లీ ఇంట్రెస్ట్ అంటే యాన్యువల్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అమౌంట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 3000, అంటే పి, ఇది ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత పి ప్లస్ 1/రేట్ ఎంత, ఎంత పర్సంటేజ్, ఆర్ బై 100 హోల్ స్క్వేర్ ఫార్ములా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటంటే పి ఇంటూ 1 + R/100 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా బేస్ చేసుకుని ఇది రావడం జరిగింది. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇది ఏంటంటే ఓన్లీ ఇంట్రెస్ట్ టోటల్ ఎంత, ఓన్లీ ఇంత అయింది. దీనికి ఈ ప్రిన్సిపల్ అమౌంట్ నుంచి మైనస్ చేసేస్తే 307.5 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. నెక్స్ట్ ప్రాఫిట్స్ అండ్ లాస్, ఒక ఆర్టికల్ ఇన్ ఆర్టికల్ ఇచ్చే పర్చేస్ ఫర్ 450 అండ్ సోల్డ్ 500 గెయిన్ పర్సంటేజ్. పర్చేస్ అంటే కొనటం, సోల్డ్ అంటే అమ్మటం. ఇక్కడ ఒక వ్యక్తి ఒక ఆర్టికల్ ని 450 రూపాయలు కొని 500 రూపాయలు కమ్మాడు, అయితే ఫైండ్ ద గెయిన్ పర్సంటేజ్ అంటే ఎంత పర్సంటేజ్ లాభం వచ్చింది అని అడుగుతున్నారు. కామన్ గా ఎంత లాభం వచ్చిందంటే 50 రూపాయలు లాభం వచ్చిందని మనం కామన్ గా చెప్పేస్తారు. కానీ ఆ 50 రూపాయలు ఎంత పర్సంటేజ్ లాభం వచ్చింది అని అంటే ఇక్కడ గెయిన్, గెయిన్ పర్సంటేజ్ కాబట్టి గెయిన్ బై కాస్ట్ ప్రైస్ అంటే ఎంత కొన్నామో కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అనమాట ఫార్ములా. అదే ఇక్కడ లాస్ వచ్చారనుకోండి, లాస్ ఎంత లాస్ వచ్చిందో లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అది ఫార్ములా అనమాట. సెల్లింగ్ ప్రైస్, ఇప్పుడు ఎస్పి సెల్లింగ్ ప్రైస్ నుంచి కాస్ట్ ప్రైస్ తీసేస్తే 50 రూపాయలు లాభం వచ్చింది అన్నారు, గెయిన్ వచ్చింది. గెయిన్ పర్సంటేజ్ ఫార్ములా అయితే గెయిన్ బై సిపి అంటే కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో 100 బై ఇది టోటల్ గా వాల్యూ అనేది క్యాల్కులేట్ చేస్తే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఆల్జీబ్రా నుంచి, ఆల్జీబ్రా నుంచి క్వశ్చన్స్ ఏంటంటే ఇలా ఈ మోడల్ అడగచ్చు. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు √3 + √2 ఓల్ పవర్ ఆఫ్ -3 అండ్ బి ఈక్వల్స్ టు √3 - √2 ఓల్ పవర్ ఆఫ్ -3, అయితే a+1 ఓల్ పవర్ ఆఫ్ -1 + a+b+1 ఓల్ పవర్ -1 ఈక్వల్ టు అని అడుగుతున్నారు. సో a+1 ఓల్ పవర్ ఆఫ్ -1 ఏ అనుకుందాం, లెట్ ఇది b+1 ఓల్ పవర్ ఆఫ్ -1 బి అనుకుందాం. సో a=1/b అయితే ab=1 అనేది ఒక ఫార్ములా, మనకు తెలిసిన ఫార్ములా అది. సో ఇక్కడ a+1 ఓల్ పవర్ ఆఫ్ -1 + b+1 ఓల్ పవర్ అంటే 1/a+1 + 1/b+1. దీని ఎల్సిఎం క్యాల్కులేట్ చేస్తే ab=1 వస్తుంది. సో ఆన్సర్ ఇస్తే సి ఆప్షన్. అండ్ నెక్స్ట్ జామెట్రీ, ది మెజర్ ఆఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్, ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ది మెజర్ ఆఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ పాలిగన్ విత్ 8 సైడ్స్ ఆఫ్, అంటే పాలిగన్ అంటే మెనీ సైడ్స్, అంటే 8 సైడ్స్ ఆ, 9 సైడ్స్ ఆ, లేకపోతే 4 సైడ్స్, మినిమం 4 or above 5 సైడ్స్, అంటే పెంటాగన్ కూడా పాలిగన్ అని కూడా అనొచ్చు, హెక్సాగన్ పాలిగన్ అనొచ్చు. అలాగే ఇంటర్నల్ అండ్ ఇంటీరియర్ యాంగిల్ అంటే లోపల ఉన్న యాంగిల్స్ ఎంత అని అడుగుతున్నారు. 8 సైడ్స్కి అయితే ఇక్కడ 8 సైడ్స్కా 4 సైడ్స్కా లేకపోతే 6 సైడ్స్కా అనేది ఇంటీరియర్ యాంగిల్ ఫార్ములా ఏంటంటే n-2 × 180/n. ఈ ఫార్ములా అనేది మీరు గుర్తుంచుకోండి, ఏంటంటే ఇంటీరియర్ యాంగిల్ ఏదైనా సరే పాలిగన్ సంబంధించి ఇంటీరియర్ యాంగిల్ ఫార్ములా ఏంటంటే n-2 × 180/n. ఎందుకంటే ఇదే ఫార్ములా మీద ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినా చేయొచ్చు. ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత అంటే ఎన్ని సైడ్స్, 8 సైడ్స్ ఇంటూ 180 అంటే అది ఒక డిగ్రీస్, అది ఎన్ వాల్యూ 8, అంటే ఒక్క వాల్యూ ఇచ్చినా సరే మనం ఫైండ్ అవుట్ చేయడం ఈజీగా ఉంటుంది అనమాట. n-2 × 180/n అంటే 8-2 × 180/8. సో క్యాల్కులేట్ చేస్తే 135 వస్తుంది. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ వచ్చేసరికి x+y = 90, దెన్ వాట్ ఈజ్, అంటే ఇది సెకండ్ ఎక్స్ కొసెకండ్ వై మైనస్ సెకండ్ ఎక్స్ సైన్ వై ఈక్వల్ టు అని అంటున్నారు. x+y = 90, ఇక్కడ ఈ ఫైండ్ అవుట్ చేస్తే సీకెంట్ ఎక్స్ కోసీకెంట్ 90 - x అంటే కోసీకెంట్ వై ఉంటుంది, x+y = 90 ఇచ్చారు కాబట్టి. ఇక్కడ ఇలా క్యాల్కులేట్ చేస్తే ఈ వాల్యూ అనేది సైన్ ఎక్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ స్టాటిస్టిక్స్లో వచ్చేసరికి ఇక్కడ మనం 10th క్లాస్లో మనం చూస్తే ఎన్ని మనం 10th క్లాస్లో చూసిన స్టాటిస్టిక్స్ వచ్చేసరికి అంటే సాంకేతిక శాస్త్రంలో మధ్యగతం, మీన్, మోడ్, మీడియన్ అనేవి ఉంటాయి. అలాగే మీన్ అంటే ఏంటి, మోడ్ అంటే ఏంటి, మీడియన్ అంటే ఏంటి అనేది మనం అప్పుడు 10th క్లాస్లో నేర్చుకున్నాం. అలాగే ఇక్కడ ఇక్కడ మోడ్ అనే దాని గురించి ఇచ్చారు. ఇక్కడ మోడ్ అనేది అవుట్ ఆఫ్ 10 20 స్టూడెంట్స్. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఈ యొక్క అరేంజ్ డేటాని, ఈ డేటాని అసైనింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి, అంటే చిన్న నుంచి పెద్దది అరేంజ్ చేస్తే ఆ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయడం ఈజీగా ఉంటుంది అనమాట.
సో ఇక్కడ ఈ వాల్యూస్ ఇచ్చారు, 10 వాల్యూస్. ఇక్కడ 2 1 వచ్చింది, 3 2 వచ్చినాయి, 4 3 వచ్చినాయి, 5 2 వచ్చినాయి, 6 3, 7 3, 9 4 10 2. అంటే ఇక్కడ ఇందులో 3 అనేది ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. మీరు ఎప్పుడైతే అసైనింగ్ ఆర్డర్ లో రాసి ఏదైతే హైయెస్ట్ ఎక్కువ సార్లు ఉంటుందో అదే 3 అనమాట వాల్యూ. అండ్ నెక్స్ట్ స్క్వేర్ రూట్స్. స్క్వేర్ రూట్స్ క్యూబ్ రూట్స్ అనేది మనం ఎక్కువగా నేర్చుకుంటాం. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటి, అసలు క్యూబ్ రూట్స్ కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు సపోజ్ 25 స్క్వేర్ రూట్ స్క్వేర్ ఏంటి అంటే 625, లేదా 625 స్క్వేర్ రూట్ ఎంత, 25. అలాగే ఇక్కడ ఏమైనా అంటే ది లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై లీస్ట్ 21 36 and 66 అన్నది. ఇక్కడ 21 66 36 ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ ఏ వాల్యూ అయితే మల్టిప్లికేషన్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుందో ఆ వాల్యూని మల్టిప్లికేషన్ చేస్తే ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏజెస్ గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ ఏజ్ క్యాలిక్యులేటర్, ఏజ్ క్యాలిక్యులేషన్, ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ రామన్ అండ్ శ్యామ్ అండ్ రేషియో 4:5 రెస్పెక్టివ్లీ. 5 years hence the ratio of their ages becomes 5:6 respectively. What is the Ram's present age? First present age find out cheyali. Present age manaku clarity ga teliyadu kabatti ikkada mana ratio 4:5 icharu. Ikkada 4:5 avatam jarigindi. Aa ratio ante 4x 5x anedi respective ga teeskundam. Ippudu 5 years hence ante tarvata ante 4x plus 5 5x plus 5 equals to appudu ratio ant undante 5/6 anedi undi. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే వాల్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మీకు పీడిఎఫ్ లో పెడతాను, మీకు క్లారిటీగా ప్రింట్ తీసుకొని మీరు చదువుకోవచ్చు. నెక్స్ట్ క్యాలెండర్స్ వచ్చేసరికి 8 December 2007 సాటర్డే అయితే వాట్ డే ఆఫ్ ది వీక్ వాస్ ది 8 December 2006 వీక్ ఏమవుతుంది అని అడుగుతున్నారు. సాటర్డే అయితే ముందు ఇయర్ ఏమవుతుంది, లీప్ ఇయర్ లేకపోతే, లీప్ ఇయర్ ఉంటే 2 డేస్ బిఫోర్ వస్తుంది, లీప్ ఇయర్ లేకపోతే 1 డే అనేది వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఈ ఇయర్ సాటర్డే అనుకోండి, అదే నెక్స్ట్ ఇయర్ అయితే సండే వస్తుంది, అదే లాస్ట్ ఇయర్ అయితే ఫ్రైడే వస్తుంది. అలాగే షార్ట్ కట్స్ లో నేర్చుకోండి. నెక్స్ట్ క్లాక్స్ ఏంటంటే యాంగిల్స్ అడుగుతుంటారు, ఏ యాంగిల్ ఏంటి అలా అని. ఇక్కడ క్లాక్స్ అనేది కూడా మీరు చూడండి, ఎందుకంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం లెంది. ఇది ఈ క్లాక్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవన్నీ చూసుకున్నాం కదా, ఆల్జీబ్రా ఈ టాపిక్స్ అన్ని ఈ టాపిక్ వైజ్ గా ప్రిపేర్ అవ్వండి. అండ్ క్లాక్స్ నుంచి నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.